కరోనా వ్యాధి నివారణలో భాగంగా మాస్కే కవచం అను నినాదంతో అనంతపురం జిల్లా మున్సిపల్ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను మున్సిపల్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి రోడ్డు భవనాల అతిథి గృహం, లక్ష్మీ బజార్, పాత బస్ స్టాండ్, వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి వినాయక సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్టీరింగ్ మాధవ రెడ్డి, ఎస్ఐ రాఘవేంద్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో రోజు రోజుకి కరోనా వైరస్ విజృంభిస్తూ విస్తరిస్తుంది, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కడుకొని మరి శుభ్రత పాటిస్తే తప్పకుండా కరోనా నుంచి మనం దూరంగా ఉండొచ్చు, కరోనాను పారదోలొచ్చు అని చెప్పేసి సందర్భంగా కరోనా వచ్చింది పోయిందిలే మళ్ళీ ఇంకా రాదు అనేటువంటి ఒక అప్పుడే ఒక నెగ్లెజెన్స్ తో ఉన్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు పాటించి మీరు మీ అందరికీ కూడా మీ ద్వారా అందరికీ తెలపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మున్సిపాలిటీ వారు ఫస్ట్ లో లాక్ డౌన్ లో విధించుకున్నాము, తర్వాత అన్లాక్ 1, 2, 3, 4, 5 అని కూడా చేసాం. కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. మరలా ఇప్పుడు ఏమైందంటే చాలా మందిలో భ్రమలో ఉన్నాం. మన కరోనా వచ్చేసింది అయిపోయింది, ఇంకా ఏం లేదు, అందరు తిరగచ్చు తిరగచ్చు, పెళ్ళిళ్ళు పేరంటాలు పండుగలు పప్పాలు అన్ని చేసుకోవాల్సిందే. కాకపోతే మళ్ళీ ఇది ఈ కరోనా అనేది వైరస్ రూపాంతరం చెంది 2వ దశకు చేరుకుందని ప్రపంచ వ్యాప్తంగా మన కమిషనర్ సార్ చాలా చెప్పాడు. దీంట్లో దీనికి ఎలాంటి మందు లేదు కాబట్టి నివారణ మాత్రమే ఉంది. సామాజిక దూరం పాటించడము, మాస్క్ ధరించడము, శానిటైజర్స్ ఉపయోగించడము, అనవసరంగా గుంపలు గుంపలుగా ఉండరాదు.